చేయకూడదు. ఏడుగాంతమ్మా కిటకట్లు ఆడిపోతున్నాడు. దాని తరగతి 4 కోట్లు. 4 కోట్ల? అదిగో ఆ 4 ముఖాల్ని నా నెత్తిన కొట్టిపోయాడు నా మొగుడు సచ్చినోడు. కానీ పని మొదటి పెళ్ళానికి పెంచే పని నాకు అప్పచెప్పిపోయాడు. మా చెల్లమ్మ హోటల్ వ్యాపారం రోజు రోజుకి పెరిగిపోతుంది. చెల్లమ్మా రారా, ఏంటి ఆలస్యం? ఏం చేయమంటావు చెల్లమ్మ? యాసవకాలం వస్తే చాలు ఎదబగొడ్డు, నీళ్ళు ఎక్కువ తాగుతే పాలు తక్కువిస్తాయి. ఇందులో 5 ఇందులో 10 ఉన్నాయి, ఈ పొడవు సర్దుకో. రే వాసు, ఉల్లెక్కువ అల్లం తక్కువ 3 పెసరై. అట్టే అయిందబ్బా. ఇంకేం తింటావమ్మా? టౌన్కి వెళ్ళి హోటల్ అలకాపురం నుంచి నీసుకోర తెచ్చిపెట్టు. ఎరా బయట కస్టమర్ వదిలేసి దొడ్డు చెల్లిని కూర్చోబెట్టి మేపుతున్నావా అన్న? అంతే గోప గుయ్యి ఉంది. ఎరా పెద్దవాళ్ళ మీద చేయి చేసుకుంటావా? చెల్లినోడి దగ్గర టిఫిన్ ఎగర కొట్టాడు విని. టిఫిన్ ఎగర కొట్టినందుకే చేయి చేసుకుంటే దావడ పాలు కొట్టిన నిన్నేం చేయాలి? ఈ కొరివితో చేతుల మీద వాతలు పెట్టి చల్లమ్మా. జనమలం ఇంకెవరు మళ్ళీ గుమ్మం తొక్కావంటే ఆ ముగ్గురిని తగలబెట్టి ఆ బూడిదలో నిన్ను కప్పేస్తాను. పిన్ని నమ్మి చాలా కోపంగా ఉంది, అందుకే నన్ను రానివ్వట్లేదు. నీకెక్కడికైనా వెళ్ళిపోతానే. నా కోసం కదమ్మా, అంతా మీకోసమే. నేను బాగా కష్టపడి బోల్ డబ్బు సంపాదించి అప్పుడు మళ్ళీ వస్తానే. ఎవరు ఎవరది? వాసుగాడు మళ్ళీ వచ్చాడు. అదిగో పారిపోతున్నాడు చూడు. కడుకుంటావా? కాళ్ళు కడుకుంటావా? హోటల్ కడుగుతా.
నీకెందుకు? ఇంకో ఆటలు కడుక్కునే పని లేదు, మూసేసుకోవటమే. జ్ఞాపకం ఉందా శ్రీకాకుళం నుంచి వచ్చి ఆ సిట్టమ్మ లంగా బిగించి ఇక్కడ లంగరేసిన రోజున చెప్పా, చెల్లమ్మ ఇంకా నువ్వు లంగరెత్తయ్యి ఆ సిట్టమ్మ తాకిడి తట్టుకోలేవు అని ఎన్నావా? ఏ ఆగవా, రైట్లు అయిపోక అగా. అంబో, నేనేరా పాల సప్లై పాపారావని. ఏంటి తోక దగ్గరికి ఏది బేర వచ్చిందా? రేయ్, 3,750 రూపాయలకి పైసా తక్కువైనా ఒప్పుకోబాక అన్నట్టు రేయ్. ఆ దూరదర్శన గేదెని జాగ్రత్తగా ట్యాకిల్ చేయి. ఆదమరుపులు పొదుగు మీద చేయబెట్టావనుకో సాధి తన్నుద్ది ముఖం పగిలిపోద్ది. తిరుపతి మొత్తం పట్టుకొచ్చేసాయి. ఐఎస్ఐ కాలంలో వాటికి మంచి డిమాండ్. ఇంకా ఫోన్ పెట్టే ఫీజు పెరిగిపోతుంది. చల్లమ్మా, నా సెల్లు మీద ఒట్టేసి చెబుతున్నా, ఆ సిట్టమ్మ ఫిగర్ నువ్వు తట్టుకోలేవు కానీ హోటల్ మూసేయి. నాకు ఉన్నారు ముగ్గురు మొదల చెప్పుకోవచ్చు ముఖాలు. ఏం లాభం? ఆ చిట్టమ్మ కారి గోటు కూడా పనికిరాదు. దాని హోటల్కి వచ్చే కస్టమర్లు చూసి నా కళ్ళు కుళ్ళిపోతున్నాయిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వెంటనే మన హోటల్ కస్టమర్లు పెరగాలి. అయితే నాకేంటి లాభం? వచ్చే బిల్లు సగం వాటా ఇస్తాను. ఆగండి, రండి బాబు రండి, వెల్కమ్. ఇప్పుడే గోదావరి దిగి వస్తున్నట్టున్నారు. ఇంకా పాసికం పోదలేదు అనుకుంటా. ఇదో యాపలు తీసుకోండి. యాపలు ఏంటి, పేస్ట్ లేదా? పేస్టా? పేస్టా పోవడం అంటే ఉంది. ఫింగర్ చేస్తాండి, పిసుకుతా. తోండి తోండి తోండి, సూపర్ గా తోండి. కప్పు మొత్తం వదలాలా. వామ్మో, ఏమి కప్పురు అన్నాను. ఇదిగో తీసుకో. అబ్బా, ఎప్పుడు ఇచ్చిందా కవలు? వీడి ఫేస్ కు స్మెల్ ఒకటి. అది గంజి కంపలే, నేననే గుంజ. అవును, ఏం కావాలి టిఫిన్? ఇడ్లీ, వడ, దోశ. హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాం. అక్కడ ఖాళీ ఉంటుంది, ఇక్కడ కడుక్కోడానికి వచ్చాం. అంటే టిఫిన్ అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ కడుక్కోడానికి వస్తారా? కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళి వేస్తానండి. మీరు ఏమైనా సార్ హోటల్ అనుకున్నావా? ఆ బెంచీలు కుర్చీల మీద బాత్రూమ్లు కట్టుకోండి. ఏంటా, ఏం కుదారా? ఏంటి అడుగు తినే హోటల్ బాత్రూమ్లు కూడా లేవా? వాళ్ళు ఇక్కడే కడుక్కున్నారు. మమ్మల్ని ఇరగొడుతోంది, గట్టిగా అడుగు. ఏంటి మావాళ్ళని కొట్టావు? పరుగుతాను అనుకుంటున్నావా? మొన్నగాక నేను వచ్చిన దానిని నీకే అంత పొగరుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్న దానికి నాకెంత ఉండాలి? కోస్తా కుర్రోడిని, తెలంగాణ చిన్నోడిని, రాయలసీమ ముద్దు బిడ్డ. ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆలికి మొగుడివే కాదు, నువ్వు అంటే నేను సై. ఓ మిస్, ఐ లైక్ దిస్. అట్లకా లేకుండా అరి చెట్లు అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు, పిండెట్టి కొట్టానంటే పొండి అయిపోతాయి. మనతో పెట్టుకుంటే హాల్ సెంటర్ సదిరిపోతాయి. అలా చూస్తావేంటి చెన్నమ్మా, ఈ ఊరు పని కోసం వచ్చా. ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే నీ హోటల్ పేరు చెప్పారు, వచ్చా. టిఫిన్ ఉందా? ఉంది బాబు, ఉందిరా. రండి. ఇలా శనిగ్రహాల్లో నిలబడతారంటే వెళ్ళని సామాన్లు తీసుకురండి. నువ్వు రా బాబు, రా.